మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను పవిత్రుడగనట్లు హిస్సూపుతో నా పాపము పరిహరింపము. ఈ మాట ఎవరంటున్నారయ్యా అంటే, ఈ మాట ఎక్కడుందయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో 51:7 వ్రాయబడి ఉంది. స్నేహితులారా, దావీదు మహారాజు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు, దేవా నా పాపాన్ని క్షమించయ్యా, నేను పాపం చేశాను ఆయన, నీకే వ్యతిరేకంగా నడిచాను ఆయన, అయ్యా ప్రభువా నువ్వు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయాను ప్రభువా, ఎక్కడో గొర్రెలు కాసుకొని ఎక్కడో ఒక మూల పడి ఉండవలసిన నన్ను నువ్వు తీసుకొచ్చి నువ్వు సింహాసనం మీద కూర్చోబెడితే ప్రభువా నేను తప్పు చేశాను ఆయన, నీకే వ్యతిరేకంగా చేశాను ఆయన అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. దావీదు మహారాజు విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన పక్షం నుండి యుద్ధాలు జరిగించాడు, ఆయన పక్షం నుండి మహా అద్భుతాలు చేశాడు దేవుడు. అయితే ఇవన్నీ కూడా మర్చిపోయి దావీదు దేవుడికి వ్యతిరేకమైన పాపం చేశాడనమాట. దేవుడే ఒక ప్రవక్తను పంపించి దావీదు నువ్వు తప్పు చేశావని చెప్పి దావీదుకి తెలియజేయగానే దావీదు వెంటనే మోకల్లేసి ప్రభువా నిజమేనయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఇలా దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు అనమాట. ప్రేమైన స్నేహితుడా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే, మరి మనకు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎంతో సహాయం చేశాడు కదా, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడాడు కదా. నువ్వు కూడా ఏదైనా బలహీనమైన సమయంలో తప్పు చేసావేమో, దేవుని క్షమించమని అడుగు. ఎందుకంటే ఆయన కృప కోల్పోతే ఇక అన్నీ కోల్పోయినట్టే. లేదు, ఆయన కృపను కోల్పోకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఏమైనా పొరపాటు చేసుంటే దేవా నన్ను మన్నించయ్యా అని చెప్పి దావీదు వలె నువ్వు గనక ప్రార్థన చేసి ఏడిస్తే దేవుని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.